ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇది చికాగో సపోటా. ఆల్రెడీ మీకు షార్ట్స్ వీడియోలో అయితే ఈ మొక్కను చూపించాను, ఇప్పుడు ఫుల్ వీడియో అన్నమాట ఇది. ఇక్కడ సపోటా పళ్ళు అయితే మాకు హార్వెస్ట్ చేయడానికి అయితే రెడీ ఉన్నాయి. ఇంతకుముందు నేను వరలక్ష్మి పూజ అప్పుడు అయితే హార్వెస్ట్ చేశాను, మళ్ళీ వినాయక చవితి చేశాను, ఇప్పుడు మళ్ళీ మూడోసారి అంటే కొన్ని కొన్ని కాయలు అయితే కోసాను. ఇక్కడ మీకు ఫస్ట్ డ్రమ్ సైజ్ అయితే చూపిస్తున్నాను చూడండి. నాకు డ్రమ్ సైజ్ ఎంత అన్నదైతే తెలియదు. దీని కాస్ట్ 200 లీటర్స్ డ్రమ్ అనమాట. ఇది నేను చేత్తో కొలతేస్తే నా చేత్తో 3 జాణల సైజ్ అయితే ఉన్నది. అది ఎలా చెప్పాలనేదైతే నాకు తెలియలేదు. చేత్తో కొలతేసి చూపిస్తున్నాను, నా చేత్తో 3 చేతుల సైజులు అనమాట. ఇక్కడ కాండం సైజ్ అయితే చూడండి ఎంత లావుగా ఉందో. డ్రమ్ సైజ్ పెద్దదేం కాదు, ఇది 150 రూపీస్ డ్రమ్ము. ఈ డ్రమ్ములు కూడా నేను స్క్రాప్ అంగడిలో తీసుకున్నాను. డ్రమ్ కూడా కొంచెం స్ట్రాంగ్గానే ఉంది. మొక్క అయితే నేను మదర్ వేరు కట్ చేయలేదు కాబట్టి కొంచెం పగిలిపోయిందండి. మామూలుగా వేరే మొక్కలన్నీ అయితే నేను ఇలాంటి కంటైనర్లోనే వేసాను, నాకు ఏ డ్రమ్ము అయితే పగలలేదు. నేను ఫ్రూట్స్ మొక్కలు ఫస్ట్ పెంచిన మొక్క అయితే ఈ సపోటా మొక్కే కాబట్టి నాకు అప్పుడు ఎలా పెంచాలన్న విషయం అయితే తెలియలేదు కాబట్టి డ్రమ్ కొంచెం పగిలిపోయింది. అదే రిపోర్ట్ చేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా సపోటా పళ్ళు, స్వీట్ చికాగో సపోటా. సైజ్ అయితే చాలా చిన్నవిగానే ఉంటాయి కానీ స్వీట్ మాత్రం చాలా తీపిగా ఉంటాయి కాయలు. ఇది ఫస్ట్ టైం నాకు హార్వెస్ట్ చేయడం, అంటే ఫస్ట్ టైం అంటే ఇప్పుడు కోసేది మూడోసారి. ఆల్రెడీ నేను వినాయక చవితికి వరలక్ష్మి పూజ అప్పుడైతే కోసాను. వినాయక చవితికి ఒక 27 కాయలు కోసాను, మళ్ళీ వరలక్ష్మి పూజకి ఒక 17 దాకా తీసుకున్నాను. ఇప్పుడు ఒక 15 కాయల దాకా వచ్చాయండి. అంటే నాకు ఫస్ట్ టైం కాయలు అయితే నాకు ఒక 50-55 దాకా అయితే హార్వెస్ట్ చేయడానికి అయితే రెడీ అయిపోయాయి. ఈ మొక్క వేసి నేను 3.5 ఇయర్ అయితే అయ్యింది. 3.5 ఇయర్ తర్వాత ఈ సంవత్సరమే ఈ నెలలోనే నేను ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసేటప్పుడు అయితే వీడియో తీయలేదు, అంటే 1 మంత్ బ్యాకే చేసిన హార్వెస్ట్. ఇప్పుడు మొత్తం కాయలన్నీ కూడా నాకు మగ్గలేదు కానీ కాయలను ఎలా కోయాలని కూడా నాకు తెలియదు. దీని గురించి నీకు ఈ కాయలు కోసే ముందైతే ఒక వీడియో చేశాను. ఇక్కడ చూడండి ఇంతంత చెట్లు, వృక్షం లాంటి చెట్లు అయితే నేను ఎలా పెంచుతున్నాను అనేది మీకు ఒకసారి చూపిస్తాను. మీరు నా వీడియోని ఫాలో అయ్యే వాళ్ళైతే ఈ విధంగా ట్రై చేయండి. నేను ఎక్కువగా బయట నుంచి ఎరువులు అయితే ఏవి కొనను, ఇంట్లో ఉన్న కిచెన్ వేస్టేజీని. ఇంట్లో బత్తాకాయలు తీసిన తొక్కలు ఉంటాయి కదా, అవి దేవుడి దగ్గర వాడిన ఫ్లవర్స్, మనం ఎండిపోతాయి కదా వాడేయకుండాను. ఇలాగ బకెట్లో వేసి పెట్టుకుంటాను. ఇంట్లో కాయగూర తొక్కలు అవన్నీ ఉంటాయి కదండి, ఆ తొక్కలన్నీ కూడాను. ఇంకా ఉల్లిపాయ తొక్కలన్నీ వలస్తాం కదా, ఆ ఉల్లిపాయ తొక్కలు కూడాను. ఇది చూడండి, మెయిన్ ఏంటంటే నేను అట్టుపళ్ళు పాడైపోయినవి కానీ లేకపోతే తొక్కలు కానీ ఇవన్నీ కూడాను వేస్ట్ అవ్వకుండాను ఇలాగా కిచెన్ కంపోస్ట్లో ఈ అట్టుపండు తొక్కలన్నీ అయితే మెయిన్ వేసుకుంటానండి. ఎందుకంటే మనకి ఎత్వాంస్ రావాలంటే కొంచెం స్వీట్నెస్ అయినా ఉండాలి, లేదా బెల్లం అయినా దీంట్లో కలుపుతాను. అక్కడ వాటర్ చూస్తున్నారు కదా, ఆ వాటర్ అయితే చూడండి వాటర్ కలర్ ఎలా ఉందో. బియ్యం కడిగిన నీళ్లు, పప్పు నీళ్లు, ఇంకా కోడిగుడ్లు ఉడకపెడతాం కదా, ఆ నీళ్ళని కూడా నేను అస్సలు వేస్ట్ చేయను. ఆ నీళ్ళన్నీ దీంట్లో బకెట్లో వేసుకొని కాయగూర తొక్కలు, మనకి వేస్ట్గా వచ్చిన ఫ్రూట్స్ లేకపోతే ఫ్రూట్స్ తొక్కలు కానీ అవన్నీ ఇలాగా మగ్గ పెట్టేస్తానండి 2 రోజుల వరకు. 2 రోజుల తర్వాత మగ్గతే చూడండి ఎలా ఉందో, ఒక రకంగా బ్లాక్గా అయిపోతుంది. మనం 1 వారం రోజులు మగ్గ పెట్టుకోవచ్చు కానీ సూర్యరశ్మి తగలదు కాబట్టి కొంచెం స్మెల్ అయితే వస్తుంది. ఈ మగ్గ పెట్టిన దాంట్లో కొంచెం పొడి మట్టి అయితే వేసుకొని కలుపుకుంటాను ఎరువు కోసమని. ఇక్కడ చూస్తున్నారు కదా, ఆ మగ్గ పెట్టేసిన కిచెన్ కంపోస్ట్లో కొంచెం పొడి మట్టిని, తడి మట్టి కాదండి పొడి మట్టిని వేసేసి ఒక 2 రోజులు అయితే ఇలాగే వదిలేస్తాను. అంటే కిచెన్ కంపోస్టు ప్లస్ ఆ వాటరు రెండు మిక్స్ అయ్యి మనకి కిచెన్ వేస్ట్లో ఉన్న వర్మీ కంపోస్ట్ లాగా తయారైపోతుంది. మళ్ళీ మనం మొక్క దగ్గరికి వెళ్ళిపోదాం. ఇక్కడ చూడండి నేను ఆల్రెడీ ఇది 1 మంత్ బ్యాక్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. మట్టి అంతా కిందకి వెళ్ళిపోయి పైన ఈ తోళ్ళు ఆల్రెడీ నేను చేసి ఇలా చేస్తాను అంటాను కదా, అవంతా పైకి వచ్చేసి మట్టి అంతా అడుగుకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఆ పైన ఉన్న తొక్కలు కొంచెం మట్టి అంతా మనం పైన తీసేద్దాం. ఏ మొక్కకైనా అంటే వృక్షం లాంటి మొక్కలకైతే మాత్రం మనం కిచెన్ వేస్టేజ్ అలా డైరెక్ట్గా అయితే వేయకూడదండి. ఎప్పుడూ పురుగులు పట్టేస్తాయి లేదా ఉడతలు కానీ ఏదన్నా క్రిమి కీటకాలు కానీ ఎక్కువగా చెట్టుకు పట్టేసే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఇలాగ ఇంట్లో తయారు చేసుకున్న
ఈ వర్మీ కంపోస్ట్ అంటే ఈ కిచెన్ వేస్ట్ని మాత్రం ఇలాగ మట్టితో కలిపి ఒక రెండు రోజులు వదిలేసిన తర్వాత కొంచెం గట్టిపడిపోతుంది, కొంచెం బ్లాక్గా కూడా అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను మొత్తం అంతా మొక్కకి మొదల్లో ఇలాగ కొంచెం ఒక హైట్ లెవెల్లో మట్టి తీసేసి మొత్తం అంతాను ఇలాగ మట్టితో కలిపిందంతా ఈ మొక్క మొదల్లో ఇలా వేసేసుకుంటాను. ఇలా వేసుకున్న మొక్కని పైన మనం ఆల్రెడీ మట్టి అంతా తీసేసాం కదా, ఆ మట్టినంతాను ఇలా పైన అంతాను ఈవెన్గా అయ్యేటట్టుగా మొత్తం అంతాను ఈవెన్ చేసేసుకుంటానండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి పైన అంతా మట్టి ఉంటుంది, లోపల మనం కిచెన్ వేస్ట్ అంతా వేసాం కదా, ఒక వన్ మంత్ తర్వాత ఎర్త్ వామ్స్ అన్నీ లోపల రెడీ అయిపోతాయి. పైనే మట్టి ఉంటే ఎర్త్ వామ్స్ రెడీ అవ్వండి. ఇలాగ వేసిన తర్వాత దానికి హీట్గా ఉండాలి, అంటే వానపాములు మనకి రెడీ అవుతాయి. వానపాములు రెడీ అయ్యాయి అని అంటే మనకి చెట్టు గ్రోత్ అయితే చాలా బాగా వస్తుంది. అంటే వానపాములు దాని పని అవి లోపల చేసుకుంటూ ఉన్నప్పుడు చెట్టు వేర్లన్నీ డొల్ల చేసుకొని లోపల ఎర్త్ వామ్స్ రెడీ అవుతాయి. అలాంటప్పుడు వేర్లు కూడా పెద్దవిగా చేయడానికి పెద్దవిగా అవ్వడానికైతే ఈజీగా ఉంటుంది, కాబట్టి చెట్టు కూడా గ్రోత్ అవుతుంది, మనకి ఫ్రూట్స్ కూడా వస్తాయి. ఇక్కడ చూడండి వాటర్ అయితే బయటకు వచ్చేస్తుంది కదా, నేనైతే ఇలాగ వేసిన తర్వాత కొంచెం వాటరే వేస్తాను. ఇలా ఎక్కువ వాటర్ వేస్తే మనకి మట్టిలో ఉన్న సారం అంతా కూడా కిందకి దిగిపోతుంది. మీరైతే ఇలాగ కిచెన్ కంపోస్ట్ని ఇలా రెడీ చేసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ వేయకండి, కొంచెం వేసుకోండి. రెండో రోజు అయితే ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి నేను ఫ్రూట్స్ అన్ని కోసేసిన తర్వాత కూడా నాకు ఎన్ని బడ్స్ ఉన్నాయి, ఇంకా చిన్న చిన్న ఫ్రూట్స్ అయితే నాకు స్టార్ట్ అయిపోయాయి. టెర్రస్ గార్డెన్ ఎవరైనా కూడాను ఈ విధంగా నేను చూపించాను కదండి, కిచెన్ కంపోస్ట్ని ఎరువులాగా తయారు చేసుకొని ప్రతి మొక్కకి వేసుకోవచ్చు. అలాగే కంటైనర్లో కూడా పెంచుకోవచ్చు అండి, చిన్న చిన్న కంటైనర్లో కావండి, ఇలాంటి పెద్ద పెద్ద డ్రమ్స్లో పెంచుకుంటే ఖచ్చితంగా ఫ్రూట్స్ అయితే హార్వెస్ట్ చేసుకుంటాకి రెడీ అయిపోతాయి. చూసారు కదా నా వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మీరు కూడా టెర్రస్ గార్డెన్ చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఈ విధంగా కనుక ఫ్రూట్స్ మొక్కల్ని పెంచుకుంటే చాలా బాగా పెరుగుతాయి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.